చింతామణి, ఈ రోజుతో నీ నాట్య శిక్షణ పూర్తయినది. మంచి రోజు మంచి గడియ చూసుకొని నటరాజస్వామిని ఆరాధించి నీ నాట్య ప్రదర్శన ఆరంభించు. అమ్మా, గురువుగారు పాదాలకి నమస్కారం చెయ్యమ్మా. నీకంతా మంచే జరగాలి. శారదా, త్వరగా తీసుకురా. వస్తున్నానండి. వెళ్ళొస్తాను. రామచంద్రయ్య గారు, రామచంద్రయ్య గారు, ఏం భవాని ఇలా వచ్చావు? మీతో కొంచెం పని ఉందండి. నాతో పనా? ఏమిటది? అది, నాకు కొంచెం ధనం అవసరం ఉంది. ఇదిగోండి ఇంటి పత్రాలు, ఇవి తీసుకొని నాకు కొంచెం ధనం ఇవ్వండి. అలాగే, ఒక్క నిమిషం ఉండు. సంతోషమా? మీ రుణము త్వరలోనే తీర్చేస్తాను. సంతోషం. యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా, పండితులు రామశాస్త్రి గారికి మరియు బిలవమంగళం పండితుల వారికి వేదాంత చర్చలు, ధర్మ సందేహాల మీద వాదాపవాదాలు వేణుగోపాల స్వామి కోవెలలో రేపు ఉదయం జరుగుతున్నందున ఆసక్తి గల వారు వచ్చి తిలకం జండహో. అయ్యా, బిలవమంగళమూర్తి గారు నమస్కారం. నమస్కారం. మీరు మహాపండితులని నలుదిశలా మాట్లాడుకుంటున్నారు. మీ పాండిత్య ప్రతిభ ఏపాటిదో తెలుసుకోవడానికి నేనే స్వయంగా వచ్చాను. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? చెబితే మీరు నిజంగా గొప్ప పండితులని నేనే కీర్తిస్తాను. సెలవివ్వండి. నేను గొప్ప పండితుడునని ఎప్పుడూ అనుకోలేదు. నిత్య విద్యార్థిని. ఇంకా కీర్తి అంటారా? దానికి పొంగిపోతే గర్వం పెరుగుతుంది, గర్వం పెరిగితే జ్ఞానం నశిస్తుంది. విచక్షణ లేని కాలం మనని అపకీర్తి పాలు చేస్తుంది. అయినా సరే, మీరు అడగండి, నాకు తెలిసింది నేను చెప్తాను. అన్నిటికంటే ఉత్తమ ఫలితం ఏది? 6 సార్లు భూ ప్రదక్షిణ చేసినా, అనేక సార్లు కాశీయాత్ర చేసినా రాని ప్రతిఫలం తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తే మాత్రం తప్పకుండా వస్తుంది. బేష్, గొప్పగా సెలవిచ్చారు. మరి ప్రమాదకరమైన వారు ఎవరు? ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు అందరికన్నా ప్రమాదకరం. మరి శత్రువులు మిత్రులు ఎప్పుడవుతారు? మనం నవ్వుతూ పలకరిస్తే శత్రువులు కూడా మిత్రులవుతారు. వీరు నిజంగా గొప్ప పండితులు.
అగ్రగామిగా నిలవాలంటే ఏం చెయ్యాలి? నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. మరి ముక్తి ఎలా ప్రాప్తిస్తుంది? దైవస్మరణ వల్ల ప్రాప్తిస్తుంది. ఆహా, మరి సృష్టి నియమం ఏంటి? కర్మ. మనిషి కర్మయోగి. ఎవరు ఏమి చేసినా దాని కర్మఫలితం అనుభవించక తప్పదు. ఇతరులను హింసిస్తే పాపకర్మ, సహాయం చేస్తే పుణ్యకర్మ సిద్ధిస్తుంది. అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్యం సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి అను శ్లోకానికి అర్థమేమిటి? ఒంటికి బూడిద పూసుకుంటానని, ఇల్లు లేదని, శ్మశానంలోనే ఉంటానని, భిక్షపాత్ర లేకపోయినా పుర్రనే పాత్రగా చేసుకుంటానని ఇలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినవాడే మహాశివుడు. తనకంటే జ్ఞానవతి పార్వతి అని గుర్తించి తన వద్దకు వెళ్ళి భిక్షాటన యాచిస్తాడు శివుడు. అన్నం జ్ఞానానికి సంకేతం. అంటే మనం అన్నపూర్ణ నుంచి గ్రహించేది జ్ఞానభిక్ష. శబాష్ బిల్వ మంగళ, ఇంత చిన్న వయసులో ఎంత జ్ఞానశక్తి! మహానుభావ, దీపాన్ని చూపించడానికి ఇంకో దీపం అవసరమా? మీరు మహాపండితులను చెప్పడానికి ఇంకొక పండితుడు అవసరం లేదు. మీరు నిజంగా గొప్ప పండితులు. మీ పాండిత్యం అనితర సాధ్యమైనటువంటిది. అలాగే ఇంకొక సందేహం, ధర్మం గురించి, వేదాల గురించి సెలవివ్వండి. ధర్మం అనగా మానవత్వాన్ని రక్షించే గుణం. అందుకే మన హిందూ దేశాన్ని ధర్మక్షేత్రమని అంటారు. శక్తి అనేదానికి అనేక అర్థాలున్నట్టే ధర్మానికి కూడా అనేక అర్థాలున్నాయి. రాముని యొక్క ధర్మము రామత్వము, కృష్ణుని యొక్క ధర్మము కృష్ణత్వము. వేద సంపద అమూల్యమైనది. వేదాలు ధర్మాన్ని ఆచరించడానికి లోతైన జ్ఞానాన్ని ఇస్తాయి. ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, మనకు నియమాలను తెలుపుతాయి. మహాపురాణాలైన రామాయణము, మహాభారతము మనకు జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. అన్ని వేదముల సారాంశముగా మన భగవద్గీత భావించబడుతుంది. పవిత్ర పవిత్రవ సర్వస్వంగస్తోభ్య యస్మనే హృదయాక్షం సహచాపించతి. బిలవమంగళమూర్తి గారు బాగున్నారా? బాగున్నాను. ఈ ఏడు ఉత్సవాలను ఎలా జరిపిద్దాం? చాలా ఘనంగా చేద్దాం. అమ్మవారి అనుగ్రహం తీసుకోండి. వెళ్ళొస్తాను. సంతోషం. అమ్మాయి, హారతి తీసుకో. ఎవరే? ఎవరో రుబ్బురోల్లో ఉన్నాడు. రుబ్బురోలో ఇసురాయో కదమ్మా, బొగ్గ చొక్క బుల్లబ్బాయి వచ్చాడని చెప్పు. ఎవరో బుల్లబ్బాయి అంట? ఓహో, మీరా? దయచేయండి బాబు, దయచేయండి, దయచేయండి. ఊరికే రారు మహానుభావులు. ఊరికే అయితే ఏమీ రాలేదత్తమ్మా, నీ కూతురు చింతామణి కోసం వచ్చాను. ఆహా, నా కోసం వచ్చావనుకున్నానులే. అబ్బో,
చింత చచ్చినా ఇంకా పులుపు చావలేదే. ఏమిటి నాయనా దంతెలు లెక్క పెడుతున్నావు? కాదు అత్తమ్మ, ఇల్లు సొంతమేనా అని చూస్తున్నాను. లేదు బాబు, మీలాంటి వాళ్ళు తలావో చెయ్యి వేశారు నాయనా. అమ్మో, అందులో నన్ను మాత్రం చేర్చొద్దు అత్తమ్మ. సర్లే గాని పూలు వాడిపోతున్నాయి, తొందరగా నీ కూతురు పిలువత్తమ్మా. అమ్మాయిని పిలిస్తే ఏం చేస్తావు నాయనా? అవన్నీ చెప్పకూడదు అత్తమ్మ. చేసేదేదో నన్ను చెయ్యొచ్చు కదా బాబు. అత్తమ్మ, మీ అయ్యే ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావులే? తొందరగా పిలువత్తమ్మా. అయితే చెయ్యి తడుపు నాయనా. చెయ్యి తడపాలా? ఎలా? ఓ ఏమిటి నాయనా, ఏం చేస్తున్నావు కదా అత్తమ్మ, చెయ్యి తడపమన్నావు. తడపమంటే అలా కాదు నాయనా, ఇలా. ఓ అలానా? లచ్చమ్మ తల్లి గలగలా గలగలాడుతుంది, పిల్లగాడు సప్పతుడిచినట్టే. పీకు ఏమి నాయనా, ఇరకపోయిందా? చెయ్యి వేయమంటావా? అయ్యయ్యో వద్దులే అత్తమ్మ, నువ్వు చెయ్యేస్తే పిడికిల నిండా తీసుకుంటావు. సరే నాయనా ఇవ్వు. ఏమిటి నాయనా గీకుతున్నావు? అంటే ఒకదాని కూడా తగులుకుందేమో అని చూస్తున్నాను అత్తమ్మ. సర్లే ఇవ్వు. బాబు నాయనా, నా చేతిలో పెట్టు. ఏం చేస్తాం, తప్పదు, అవసరం అలాంటిది మరి. బాబు ఇచ్చావా? ఇంకేంటి అత్తమ్మ, ఇచ్చాను కదా ఇందాక. ఎప్పుడు ఇచ్చావు నాయనా? నాకు ఇవ్వలేదు నాయనా. ఇవ్వలేదు బాబు. సరేలే అబ్బా, తొందరగా పిలువత్తమ్మా, పూలు వాడిపోతున్నాయి. అమ్మాయి మణి అలంకరించుకొని సిద్ధంగా ఉండమ్మా, బుల్లబ్బాయి గారు వచ్చారు. అమ్మాయిని తీసుకొని వస్తాను. రామ్మా, నేను రా. బంగారం కదూ, సొమ్ములు అయిపోయినంతవరకేనమ్మా. కాసేపే కదా, కాసేపేనమ్మా, నేను చూసుకుంటా కదా. చూసుకుంటావు కదా. కూర్చోండి. మరీ అంత సిగ్గైతే ఎలా? మీ ఉంగరాలు చాలా బాగున్నాయి, నాకిస్తారా? అమ్మో, ఇవి మా అత్తగారు పెట్టినవి, నేను ఎవ్వరికీ ఇవ్వనండి. నాకు కూడా ఇవ్వరా? ఈరోజు మంచం ఇరిగిపోద్ది చింతామణి. మీ అమ్మను ఇంకో మంచం సిద్ధం చేయమని చింతామణి. ఏంటి చింతామణి చేతుల్లా లేవే? అత్తమ్మా నువ్వేంటక్కడ? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను బాబు. అంటే చింతామణి ఏది? నాయనా మీ అయ్య వస్తున్నాడు. మీ అయ్యా? అమ్మో, మా అయ్య వస్తున్నాడా? నేను ఎట్లా పోవాలత్తమ్మా? దొడిదారిని పోదు గాని. అమ్మో పద నాయనా, పద పద పద. అమ్మో ఎవరు చూడలేదుగా. అమ్మో భవానీ శంకరం, వీడేమన్నా అందరికీ చెప్తాడేమో. బుల్లబ్బాయి కూడా చింతామణి ఇంటికి వెళ్ళాడా? Thank you.
భార్య గొప్పతనం గురించి చెప్తానన్నారు కదా, చెప్పండి. సంసారం అనే నావ కష్టాల కడలిలో చిక్కుకున్నప్పుడు భార్య చుక్కానిలా ఒడ్డుకు చేరుస్తుంది, అదే భార్య గొప్పతనం. కానీ రాధా, ఈ కలికాలంలో ఎక్కువ శాతం భార్య ఇంట్లో కాలు పెట్టగానే వేరే కుంపటి అంటూ ఉన్న ఉమ్మడి కుటుంబాన్ని విడదీస్తుంది. భర్త ఎంత సంపాదించినా నువ్వేమి సంపాదించావని, ఇరుగు పొరుగు వారు ఎంతో సంపాదిస్తున్నారు నువ్వేమి సంపాదించావని రాచి రంపాన పెడుతుంది. వీరికి చీరలు, నగలు, ధనం వాటిపై ఉన్న వ్యామోహం భర్తపై కాస్త కూడా ఉండదు. మరి మీ పురుషుల్లో కూడా? కూడా అంటే ఏమిటి, మా పురుషుల్లో కూడా అలాంటి వారు ఉన్నారనే కదా. లేకేమి రాదా, మహాలక్ష్మి లాంటి భార్య ఉన్నా మద్యం మత్తులో పరాయశ్రీ వ్యామోహంలో కట్టుకున్న భార్యకు నరకం చూపించేవారు ఎందరో ఉన్నారు. ఈ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాల్ని. ఏమిటో శ్రీమతి గారు పొంగిపోతున్నారు. ఏముంది చెప్పండి, మీ ఇలాంటి పండితులు సకల సద్గుణ సంపన్నులు ఏ భార్యకైనా భర్తగా దొరికితే మురిసిపోరా చెప్పండి. రాధా తొందరపడు, ఈ కాలచక్ర గమనములో ఎవరు ఎలా మారుతారో ఎవరికీ తెలీదు. ఒక లక్షాధికారి భిక్షగాడు కావచ్చు, భిక్షగాడు లక్షాధికారి కావచ్చు, ఒక సంసారి వ్యభిచారి కావచ్చు, ఒక వ్యభిచారి సంసారి కావచ్చు, ఇదే కలికాల మహిమ. అది రాధా సంగతి. మిత్రమా బిల్వమంగళ. దామోదరం, కులాసాయనా? నా కులాసాకేం గాని, అన్యోన్య దంపతులిద్దరూ ఏదో పురాణ ఘట్టాన్ని వల్లవేస్తున్నారు. ఏం లేదన్నయ్యా, పతివ్రత ఘట్టమే. అదేనమ్మా నాకు కావాల్సింది. మిత్రమా నువ్వు పురుషుడేవే కదా, నీకెందుకు? నాకు కాదు మిత్రమా, నా భార్య నిమిత్తం. పొద్దున బాగా చదువుకుంది కదన్నయ్యా. చదువుకుందమ్మా, పొద్దున్న లేస్తే పాద పూజ, రాత్రి అయ్యే కొద్దీ భర్త పూజ, ఇది నా పరిస్థితి. కుమార బిలోమంగళ నాన్నగారు. మిత్రమా కూర్చో. చెప్పండి నాన్నగారు. నాకు వయసు పైబడింది, ఇక కుటుంబ బాధ్యతలు నువ్వే చూసుకో నాయన. అలాగే నాన్నగారు. ఇవిగో తాళాలు, ఇక నేను సెలవు తీసుకుంటాను. సరే నాన్నగారు. భవాని శంకరం, భవాని శంకరం. ఎవరప్పా? ఏంటన్నయ్య గారు? భవాని శంకరం లేడమ్మా. లేరన్నయ్య గారు, నిన్ననగా వెళ్లారు, ఏదో ముఖ్యమైన పని అనుకుంటా, ఏవైనా చెప్పాలా అన్నయ్య గారు? ఏమీ లేదమ్మా, 3 మాసాల కిందట భవాని శంకరం కొంత ధనం అప్పుగా తీసుకున్నాడు, గడువు తీరింది, తిరిగిస్తాడేమని వచ్చా. సరే భవాని శంకరం రాగానే విషయం చెప్పండి. అలాగే అన్నయ్య గారు. ఉంటానమ్మా. ఈయన ఎక్కడికెళ్ళారో ఏంటో. ప్రతిసారి నా హృదయం పులకరించిపోతుంది. ఎలాగైనా ఆయన్ని నా వశం చేసుకోవాలి. తనకెలా దగ్గరవ్వాలి?
శారదా, నా కోసం ఎవరైనా వచ్చారా? అవునండి, రామచంద్రయ్య గారు వచ్చారు. అప్పు తీసుకున్నారంట కదా, అడిగారు. సరే, తోట అమ్మకానికి పెట్టాను, రాగానే ఇస్తాను. ఈసారి వస్తే అదే చెప్పు. అలాగేనండి. శారదా చెప్పండి, అన్నం వడ్డించినా? తర్వాత తింటాను. నిన్నొక మాట అడగనా? అడగండి. మన ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి కదా, ఏం చేస్తున్నారని అడగవా? నీ పట్టు వస్త్రాలు, నీ నగలు, ఇలా అన్ని అన్నీ అమ్మేశాను కదా, ఏనాడన్నా ఒక్కసారన్నా అడగాలనిపించలేదా? మీరడిగితే నా ప్రాణాలైనా ఇస్తానండి, మీరే నాకు దైవం. ఇక వస్త్రాలు, నగలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ అడగను. మీ మనసులో ఎటువంటి సంకోచం పెట్టుకోవద్దు, రండి వడ్డిస్తాను. నమస్కారం రామచంద్రయ్య గారు. నమస్కారం. నేను ఇంట్లో లేనప్పుడు వచ్చారంట? నువ్వు తీసుకున్న ధనం తిరిగిస్తావని నీ ఇంటి దగ్గరకు వచ్చాను. ఒక్కరోజు లోపల ధనాన్ని తిరిగివ్వకపోతే ఇల్లు కాలిచ్చేసి వెళ్ళిపో. ఉంటాను. అమ్మాయి చింతామణి, ఏమిటి ఆ పరధ్యానం? ఇళ్లలో ఉన్నావా, కళ్ళలో ఉన్నావా? ఆ దివ్యమంగళ స్వరూపం చూసిన తర్వాత నా మనస్సు, నా హృదయం నాతో లేవమ్మా. అనుకున్నానమ్మా, అదే అనుకున్నాను. ఆ దివ్యమంగళుడే బిల్వమంగళుడమ్మా. నీ పడుచుప్రాయపు వలలో చిక్కడానికి అతనేం పామరుడు కాదమ్మా, మహాపండితుడు. వేదశాస్త్రాలెన్నో అభ్యసించి వేల ఉపనిషత్తులు అవపోసన పట్టిన ఆ అజ్ఞాని నీ చిటికిన వేలు పట్టుకొని సయ్యాటకు వస్తాడనుకోవటం నిజంగా అత్యాశే అవుతుందమ్మా. ఆశపడ్డంలో తప్పులేదు కదమ్మా. ఆశపడ్డంలో తప్పులేదు కానీ నీ అందచందాలకు ఆ బిల్వమంగళుడు చిక్కుతాడనుకోవడం అత్యాశే అవుతుందమ్మా. ఆశనో అత్యాశనో, ఆ జగన్మోహన స్వరూపం నా మనసులో నిండిపోయిందమ్మా. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, కాసులతో మన ఖజానా నింపుకోవాలి కానీ ఖాళీ రూపాన్ని మనసులో నింపుకుంటే మనకేమొస్తుంది? చిల్లి గబ కూడా రాదు. అందుకే మన మనసు ఎప్పుడు ఖాళీగానే ఉండాలి. ఎందుకంటే మన ఇంటికి వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, వస్తుంటారు పోతుంటారు. కానీ ఆయన నాకు ప్రత్యేకం. చూద్దాం విధిరాత ఎలా ఉంటుందో. బిల్వమంగళమూర్తి, ఎంత బాగుంది పేరు. ఇప్పటివరకు దీన్ని నాకు సరిగ్గా చూడలేదు. దీని ముందు బాగుంది, వెనక బాగుంది. ఎందుకు గానే గద్దెలా నా చుట్టూ తిరుగుతున్నావు? అంటే మీ అక్క కన్నా నువ్వే బాగున్నావని. ఉండి పని చెప్తా. అమ్మా అమ్మా, ఏమే చూడే, ఈ బుల్లబ్బాయి నన్ను యగాదిగా చూస్తున్నాడు. అంతకన్నా ఏం చేస్తాడే, మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టే వాళ్ళ అయ్యే ఏమీ చేయలేదు. ఇతగాడు మీసం మీద జీడిపప్పు కూడా నిలబెట్టలేడు, ఏం చేస్తాడమ్మా? అత్తమ్మ పరువు తీయకే. ఏంది నాయనా సద్దిమూట? సద్దిమూట కాదత్తమ్మా, డబ్బుల మూట. డబ్బులు? అబ్బా ఇదంతా అక్కడే. అదే నాయనా, అమ్మాయి
నాట్యం చేసొచ్చి కాళ్ళు నొప్పులుగున్నాయని పడుకుంది. కాళ్ళు నొప్పుతావా? అమ్మో, చింతామణి కాళ్ళు పిసికే అదృష్టం నాక. సరే సరే అత్తమ్మ, అబ్బా అంత అక్కడే. బుల్లబ్బాయి గారు మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పిలుస్తాను. పొద్దున్నే చలి రాత్రైతే గిలి, నేనే రా పులి. వస్తున్నా చింతామణి. ఏయ్ చింతామణి, పైసలు తెచ్చే చింతామణి ఇవ్వండి. కాళ్ళు ఇక్కడ, చింతామణి అక్కడ, ఇక్కడెవరబ్బా? అల్లుడు దొంగ ముండ, మళ్ళీ నన్ను మోసం చేస్తావా? నా పైసలు నాకు ఇచ్చేసే. ఎలకలెత్తికెళ్ళైనా ఎలకలున్నాయి, నువ్వే పెద్ద పందికొక్కువి, నీ ఇంట్లో ఇంకా ఎలకలు ఎక్కడున్నాయి? దొంగలు బాబు, దొంగలు బాబు, దొంగలు పడ్డారు. ఎక్కడ? మీ ఇంట్లో బాబు దొంగలు పడ్డారు. బాబోయ్ మా ఇంట్లో దొంగలా? ఒకటి రెండు మూడు. సరే, ఎంతొచ్చిందబ్బా? ఎంతోలే అమ్మాయి, ఎంతొచ్చిందే చిత్ర? ఏమో అమ్మా, బాగానే వచ్చినట్టు. సరేనమ్మా, నువ్వు తీసుకెళ్ళి లోపల పెట్టు. అమ్మాయి జాగ్రత్త, ఈ మధ్య మన ఇంటికొచ్చే వాళ్ళలో దొంగలు కూడా ఉన్నారు, తొంగి తొంగి చూస్తున్నారు. తీసుకువెళ్ళి జాగ్రత్తగా లోపల పెట్టి తాళం వేయమ్మా. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. వెళ్ళమ్మా. ఏమిటినైనా ఇలా వచ్చావు? దారి తప్పి వచ్చావా, లేకపోతే నీ దరిద్రాన్ని మాకు అంటించడానికి వచ్చావా? చింతామణి ఒకసారి చూసిపోదామని వచ్చాను. చూసిపోవడానికి అదేమన్నా బుట్ట బొమ్మనా? నా బంగారు బొమ్మ. చూడాలంటే పైసలు ఖర్చు అవుతాయి, పైసలుంటే చెప్పు, లోపలికి పంపిస్తా. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు శ్రీహరి, ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను. ఈసారి వచ్చినప్పుడు ఇస్తా, మళ్ళోసారి వచ్చినప్పుడు ఇస్తానంటే మా దగ్గర కుదరదు. అయినా చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ శృంగారం కావాల్సి వచ్చిందా? శృంగారం తగుదునమ్మో అని రావడము, రాసుకోవడము, పూసుకోవడము, పైకం అడిగితే ఇప్పుడు ఇస్తా, రేపిస్తా, మర్నాడిస్తా అనడము. అదేంటి శ్రీహరి అంత మాట అనేశావు? మీకోసం నేను ఎంత చేశాను? అంత చేశాను, ఇంత చేశాను, ఇంత చేశానని బుర్ర కథ చెప్పొద్దు. ఇంకోసారి వస్తే మర్యాద దక్కదు. అయినా మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. ఇంకోసారి వస్తే మర్యాద దక్కదు. అది కాదు శ్రీహరి, అది కాదు, ఇది కాదు, ఏది కాదు, పోరా. మహానుభావులు తమరి రాకతో మా ఇంటిని పావనం చేశారు. మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. పచ్చలహారం చూడగాని పావనమని అంటారు, మహానుభావుడు అని అంటారు, కానీ మనసులోని కోరిక మాత్రం నెరవేర్చరు. లేదు లేదు లేదు, ఈ రోజు మాత్రం ఈ మనసులోని కోరిక తప్పక తీరుతుంది. ఓ 10 నిమిషాలు అలా కూర్చోండి. ఈసారి మీ హృదయం పులకరించే వార్తతో తిరిగొస్తాను. సెలవా.
అమ్మాయి అక్క ఎక్కడుంది? అక్క పూజ గదిలో ఉంది. చింతామణి చింతామణి, ఆ భవానీ శంకరుడు మళ్ళీ వచ్చాడే, నీ మీద ఎంత ప్రేమో చూడమ్మా. అది ప్రేమ కాదమ్మా, కామం. నా ప్రేమ, నా హృదయం అంతా శ్రీకృష్ణ భగవానుడికే అంకితం. చాలే సంబడం, పుట్టి కొట్టలేనమ్మ ఊరూరా తిరిగితే ఉన్న బట్టలు ఊడిపోయాయంట. అలా ఉందమ్మా నీ వ్యవహారం. దేవుడా దేవుడా అంటే మనకి తిండి దొరకదు, అయ్యా బాబు అంటే ఐశ్వర్యం రాదు. అందాన్ని నలుగురికి పంచితేనే మన జీవితం సుఖంగా సాగుతుందమ్మా. అమ్మా, ఇదేమన్నా భావ్యంగా ఉందా? కన్న కూతుర్ని వ్యభిచారం చేయమంటావా? ఎంత దారుణమమ్మా, ఇది ధర్మమేనా? దారుణము ధర్మము అని నాకు నీతులు చెప్పొద్దమ్మా. ఆ భవానీ శంకరుడు ఇప్పటికే చాలాసార్లు వచ్చెళ్ళాడమ్మా. సహనం ఎవరికైనా కొంతవరకే ఉంటుందమ్మా. చూడమ్మా, కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుంటే జీవితం కష్టాల పాలవుతుంది. ఇదే నా చివరి మాట. నా మాట వింటావా వినవా? నువ్వెన్ని చెప్పినా నా మనసు అంగీకరించదమ్మా. నీ మనసుని నీ దగ్గరే ఉంచుకోమ్మా. నీ శరీరాన్ని మాత్రం నాకు ఇచ్చేయమ్మా. దానికి కన్నది నేనే కదమ్మా. ఇష్టం లేకుండా బలవంతం చేయడం పాపమమ్మా. తల్లి మాట వినకపోవడం అంతకన్నా పాపమమ్మా. అయ్యో దేవుడా, నాకెందుకు ఈ తలరాత రాసావు? గౌరవంగా బతకాలనుకున్నాను, ఇలాంటి రాత రాసావేంటి? ఎలా చెప్పను నా బాధ. అమ్మా అమ్మా చిత్తమణి, నువ్వు నా మాట వినవని నాకు అర్థమైందమ్మా. కన్న కూతురే నా మాట విననప్పుడు నేనెందుకు బ్రతకాలమ్మా? నా బ్రతికి ఇంకా వ్యర్థమేనమ్మా. అమ్మా చిత్ర, నేను మరణిస్తున్నానమ్మా. నాకు మరణమే శరణమమ్మా. నేను మరణిస్తానమ్మా. నేను మరణిస్తాను. నేను మరణిస్తానమ్మా. అమ్మా వద్దమ్మా. నువ్వు నా మాట వినప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలమ్మా? చూపించకపో. తల్లి ఉన్నప్పుడు తెలియదు, ఈ తల్లి లేనప్పుడే నీకు విలువ తెలుస్తుందమ్మా. అమ్మా వద్దమ్మా. నా మాట వింటావు కదా? వింటానమ్మా. సరేనమ్మా, నా మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ వృత్తాన్ని తొలగిస్తాను. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నీ మాట వింటానమ్మా. వింటావు కదా? వింటాను. ఏడవకమ్మా, నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా పెళ్లి చేసుకొని పిల్లలకి అని చక్కని కుటుంబం నాకు ఉండాలని, అత్త మామ ఆడబడుచులతో నా కుటుంబంతో సంతోషంగా కంటి నిండా గడపాలని కోరుకున్నానమ్మా. కానీ మనం దేవదాసీలమ్మ, మనల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారమ్మా? మనల్ని పెళ్లి చేసుకుంటాననేవాడు ఒక్కడంటే ఒక్కడిని ఒక్కడిని చూపించమ్మా. లేదు కదమ్మా, అలాంటి వాళ్ళు ఎవరు ఉండరమ్మా. నూనె గుమిసాలు వచ్చిన వాడి దగ్గర నుంచి కాటికి కాళి జాపి ముసలాడి వరకు అందరూ మనల్ని ఆ దృష్టితోనే చూస్తారమ్మా. మనల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారమ్మా? అలాంటి ఆశలు పెట్టుకోవద్దమ్మా. చెప్పినట్టు విను, ముందు వెళ్ళి అలంకరించుకోమ్మా. వెళ్ళు అమ్మ చిత్ర. అక్క ఒప్పుకుంది కదమ్మా, ఇక మనకి డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. శంకరం గారు, అమ్మ ఏం చేస్తుంది ఏంటో అసలు అర్థం కాదు. భవానీ శంకరం గారు, భవానీ శంకరం గారు, మీ కోరిక ఫలించింది. అమ్మాయి చింతామణి, ఆహా ఏమి నా భాగ్యము! అతిలోక సౌందర్యవతి నేడు నన్ను కరుణించినదే. అక్క, ఎందుకే
నా అమ్మ గురించి నీకు తెలిసిందే కదక్క. మన బతుకులు ఇంతే, నువ్వు ఏడవకక్క. చెల్లి, నువ్వు నాలా అవ్వద్దు. సరే రా అక్క, వెళ్దాం. ఈరోజు చింతామణి వైపు ఎలాగైనా పొందాలి. శారదా, వస్తున్నానండి. శారదా, అబ్బా ఏంటండి, చెప్పండి. నిన్ను విషయం అడగాలి. అడగండి. అదే, ఎలా అడగాలో అర్థం కావట్లేదు శారదా. దానికింత సందేహం ఎందుకు, అడగండి. నాకు కొంచెం ధనం అవసరం ఉంది. నీ నగలిస్తే తాకట్టు పెట్టుకుని నా అవసరం తీర్చుకుంటాను. నేనే మీ దాన్ని అయినప్పుడు నగలు మీవి కావా? సరేనా, ఇక మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. తాలిబొట్టు కూడా. చింతామణి, ఏమిటిది? నీకు కానుగ తెచ్చాను. చింతామణి, నువ్వు సంతోషమేగా? శంకరం గారు, చెప్పు చింతామణి. నాదో చిన్న కోరిక. ఏమిటది? ఎప్పటినుంచో పూలతోట పెంచాలనుకుంటున్నాను. దానికేముంది, మన పూలతోటుందిగా. నీ పుట్టినరోజుకి అదే నా కానుక. మా అమ్మన్న దానికి బాధపడుతున్నారా? విధిరాతని మార్చగలమా? కాలాన్ని ఎదిరించగలమా? చేసిన పాపాలకి శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఏం చేయను, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను చింతామణి. నిన్ను ఎంత ప్రేమించాను చింతామణి. నీకోసం ఎంతో ఎంతో చేశాను. మా తాతల నాటి సిరి సంపదను తెగనమ్మి నీ దోసిట్లో పోశాను. రాజమహల్లా ఎంతో దర్పంగా ఉండే మా ఇంటిని మా దాయాదులు కమ్మి ఆ ధనాన్ని తెచ్చి నీకిచ్చాను. నీ పుట్టినరోజుకి సంపంగి పూలతోట రాసిచ్చాను. నువ్వు ఇష్టపడ్డావని అంటూ మామిడి తోట రాసిచ్చాను. పచ్చల హారం నుంచి నా భార్య పుస్తెల తాడు వరకు అన్నీ అన్నీ నీకిచ్చాను చింతామణి. కానీ రోజులు మారాయి. ఓడలా ఉన్న నేను బండినయ్యాను. బ్రతుకు భారమైంది. బంధువుల్లో పలుకుబడి తగ్గిపోయింది. నా గౌరవం మొత్తం బూడిదైంది. మేడ నుంచి పూరి గుడిసికొచ్చాను. కానీ నీ మీద ప్రేమ మాత్రం తగ్గలేదు చింతామణి. అర్థం చేసుకో, కావాలంటే నీ దగ్గర కుక్కలా పడుంటాను. ఏమిటిది? అయ్యో శంకరం గారు, మీరు నా కోసం ఎన్ని త్యాగాలు చేశారో అంతకంటే ఎక్కువే చేశాను. వినండి, తనకున్న ఎన్నో ఆస్తులను నాకోసం ధారపోసిన సీతాపతిని
మీకోసం సాగనంపినాను. నా అందాన్ని మెచ్చి నా కోసం మేడ కంటించిన రోసిరెడ్డిని నీకోసం విడిచిపెట్టినాను. నేను కోరితే బంగారు కొండనైనా తెచ్చిచ్చే సుబ్బారావుని సొడ్డు పెట్టి దూరంగా పంపించినాను. చిత్తకార్తి కుక్కలా మీరు నా వెంట పడుతుంటే అది చూసి మా అమ్మ నన్ను కసిరి కసిరి తిట్టినా నిన్ను విడవక నీకే లోబడి ఉన్నాను. వీడు ఇంత చెప్పినా పోలేదా? నీకు తెలియదా ఇది నిజం కాదా? ఎరా ముద్రస్టపు ఉండా కొడుక, నువ్వింకా పోలా? సిగ్గులేని జన్మ, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నా కూతురు చెయ్యి విడు. ఏంటే వాడితో పరాచకాలు? ఈసారి వాడొస్తే కాళ్ళు విరగొడతాను వేదవని. అమ్మా, శంకరం గారు మన కోసం ఎన్నో దారపోసారమ్మా, అలా తిట్టడం పాపమమ్మా. దారపోశాడు దారి చూపాడు అని వేమన శతకాలు చెబితే జాలి పడకూడదమ్మా. మనం చేసే వృత్తికి జాలి దయ ఉండకూడదమ్మా. లంచం ఇస్తేనే కంచమైనా మంచమైనా. ఈసారి వాడు వచ్చాడు అనుకో కాళ్ళు విరగొడతానని చెప్పు వేదవని. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? మేడ నుంచి పూరి గుడిసెలోకొచ్చాం. నీకు బాధగా అనిపించట్లేదా శారదా? మనిషికి ఇంత నీడుంటే చాలండి, మేడలే అవసరం లేదు. మీరు నా పక్కనుంటే చాలండి, మీ నీడే నాకు ఇంద్రభవనం. ఈ పూరి గుడిసె నాకు స్వర్గంలా ఉంది. మీరు నా గురించి ఎప్పటికీ బాధపడకండి, నేను సంతోషంగానే ఉన్నాను. అయినా చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ శృంగారం కావాల్సి వచ్చిందా? శృంగారం అయినా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నా మిత్రుడిలా ఉన్నాడే. భవానీశంకరం, భవానీశంకరం! బిల్వా, బాగున్నావా? బాగున్నాను మిత్రమా. ఎన్ని రోజులైంది మిత్రమా నిన్ను చూసి? నీ ముఖంలో కళ తగ్గడమేంటి మిత్రమా? ఇలా ఉండేవాడివి, ఇలా అయిపోయావేంటి? ఏవో చిన్న చిన్న ఇబ్బందులు, కడలన్నాక ఆటుపోట్లు, జీవితమన్నాక ఒడిదుడుకులు, తప్పవు కదా మిత్రమా. నీ కళ్ళల్లోనే కాదు, నీ గుండెల్లో కూడా దాచుకోలేని బాధ ఏదో కనిపిస్తుంది. ఏ, నాతో చెప్పకూడదా? అలాంటిదేమీ లేదు మిత్రమా. నిజంగా నాకు కష్టం వస్తే తప్పక నీ దగ్గరికే వస్తాను. సరే సరే, ఈయన దామోదరం, నీలాగే నాకు మంచి మిత్రుడు. నమస్కారం. నమస్కారం. మరి ఇక సెలవా, వెళ్ళిరానా? మంచిది బిల్వా. మిత్రమా, ఇలా ఉండేవాడివి, ఇలా అయిపోయావేంటి? నీ కళ్ళల్లోనే కాదు, నీ గుండెల్లో కూడా దాచుకోలేని బాధ ఏదో కనిపిస్తుంది. ఏ, నాతో చెప్పకూడదా? బిల్వా మంచి సంపన్నుడు, కానీ అప్పడిగితే ఏమైనా అనుకుంటాడేమో. ఏదైతేనే మంచి సమయం చూసి అడుగుదాం, ఇస్తే చింతామణికి దగ్గరవుతాం, లేకపోతే శరామాములే. మంచి సమయం వచ్చినప్పుడు అడుగుదాం.
ఏమైనా దొరికినదా? లేదు చింతామణి. మా అమ్మ గురించి మీకు తెలిసినదే కదా, డబ్బు ఇవ్వకపోతే మనల్ని కలవనివ్వదు. నా చిన్ననాటి మిత్రుణ్ణి అడగాలనుకుంటున్నాను. అతను తప్పకుండా సాయం చేస్తాడనుకుంటున్నాను. చిన్ననాటి స్నేహితుడా? అవును. ఇన్ని రోజుల మన సాంగత్యంలో అతని ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. నేను ఈ మధ్యనే కలిశాను. మంచి సంపన్నుడు, గొప్ప పండితుడు, నా ప్రాణమిత్రుడు. తప్పక సాయం చేస్తాడు. సంపన్నుడా? ఆ, పైగా పండితుడా? అవును. ఎవరతను? బెళ్ళమంగలుడు. ఏమన్నారు? బెళ్ళమంగలుడు. ఆయన ఆజానుబాహుడు, గొప్ప తేజస్సు కలవాడు కదా. నీకెలా తెలుసు? కోవెలలో చూశాను. చూడగానే అతని రూపం నా మనసులో నిండిపోయింది. అతన్నొకసారి మన ఇంటికి తేగలరా? అది కష్టసాధ్యము. ఎందుకు? అతను మహాపండితుడు, బహునీతిమంతుడు, ఏ స్త్రీల వ్యామోహానికి లొంగనివాడు. ఎందుకు లొంగడు? అతని భార్య భూలోక రంభ. ఏ, మీ భార్య రంభ కాదా? మీరు నా చెంతకి రాలేదా? స్త్రీ మోజుపడితే లొంగనివాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. మీరు తీసుకురాగలరా లేదా? నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నం కాదు, తీసుకొని రండి. తీసుకొని వస్తే అతన్ని మురిపించి కవ్వించి అతని ఆస్తి మొత్తం మన సొంతం చేసుకుందాం. అందులో నీకు సగం, నాకు సగం. నాకేమిటి నీకేమిటి చింతామణి, మొత్తం నువ్వే తీసుకో. నాకు నీ ప్రేమ చాలు. అయ్యో శంకరం గారు, నా ప్రేమ ఎప్పటికీ మీకే సొంతం. నువ్విదే ఇదే మాట మీద నిలబడు. చిటికలో చిటికలో తెచ్చేస్తాను. ఏమి రా, నువ్వు ఇంకా పోలా? మేడపై కూడా వచ్చావు. అమ్మా నువ్వు ఆగవే. ఏంది ఆగేది? భవానీ శంకరం గారికి బిల్వమంగళుడు తెలుసంట, అతన్ని తీసుకొని చెప్పాడు. భవానీ శంకరుడికి బిల్వమంగళుడు తెలుసా? నా మిత్రుడు. తెమ్మను తెమ్మను, తీసుకురానైనా. వెళ్ళొస్తాను చింతామణి. మన పంట పండిందే తల్లి, మా భవానీ శంకరం బంగారం. చింతామణి, నేను వెళ్ళి బెల్వమంగళాన్ని పిలుచుకొస్తాను. నువ్వు వెళ్ళి గుళ్ళో వేచి ఉండు. అలాగే. మొదటిసారి బిల్వమంగళం గారిని కలుస్తున్నాను. నా హృదయం పులకరించిపోతుంది. ఎలాగైనా బిల్వమంగళుణ్ణి ఒప్పించి చింతామణి దగ్గరికి తీసుకెళ్ళాలి. రాధా, అలా బయటికి వెళ్ళొస్తా. అలాగేనండి. బిల్వా మిత్రమా, భవాని ఏమిటిలా వచ్చావు? రా కూర్చో. చెప్పు మిత్రమా, నీ రాకకు గల కారణమేమిటి? మంచి కారణమే ఉన్నది. ఒక చిన్న చిక్కుముడి కూడా ఉన్నది, అది నువ్వే విప్పగలవు. చిక్కుముడా? ఏమిటది? ఒక స్త్రీ విషయంలో. స్త్రీల విషయమా? ఏమిటది? నీ ఎంత కాకపోయినా ఆమె కాస్తో కూస్తో పండితురాలే. ఆమెకు కొన్ని ధర్మ సందేహాలున్నాయి. అవి నన్ను తీర్చమని కోరింది. అది నా వల్ల కాక నీ వల్ల అవుతుందని మాట ఇచ్చి వచ్చాను. నా మాట నిలబెడతావు కదా? ప్రాణస్నేహితుడితే కాదనగలనా? ఇంతకు ఎవరామె? చింతామణి. చింతామణ? సరే సరే, ఎవరైతేనే. ఎప్పుడు వెళ్ళాం? నీకు తీరిక ఉన్నప్పుడే తెచ్చదనని చెప్పాను. నీకేమన్నా పని ఉన్నదా? పని ఉంటేనేమి, నువ్వు కోరినావు కదా, ఇప్పుడే వెళ్దాం. ధన్యవాదాలు మిత్రమా. మనలో మనకు ధన్యవాదాలేమిటి మిత్రమా? పద. చింతామణి, నా మిత్రుడు బిల్వమంగళం. నమస్కారం. నమస్కారం. చెప్పండి, ఏమిటి మీ ధర్మ సందేహం? బిల్వమంగళం గారు, నా సందేహం ఏమిటంటే వాయువు కంటే వేగమైనది మనస్సు. అన్నిటికంటే చిత్రమైనది ప్రకృతి.
అన్నిటికంటే సులభమైనది ఉచిత సలహా ఇవ్వడం. ఇప్పటికీ కనిపెట్టలేనిది మీ ఆడవారి మనస్సు. ఇప్పటికీ తెలుసుకోలేనిది మనిషి తన తప్పు తాను తెలుసుకోకపోవడం. మనిషి పతనానికి కారణం క్రోధం. అద్భుతం పండితుల వారు అద్భుతం. మీరు నా సందేహాలు తీర్చినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. చంద్రుడికి నూలు పోగులాగా నాదో చిన్న బహుమానం స్వీకరించండి. నాకు బహుమానాలపైన వ్యామోహం లేదు. నా ఈ చిన్న కోరిక తీర్చలేరా? దానికేమి భాగ్యము. సరే ఏంటి మిత్రమా, నీ మాట నిలబెట్టానా? నాకు అత్యవసర పని ఉన్నది, నిన్ను తర్వాత కలుస్తా. నేను వెళ్ళిరానా? అలాగే బిల్వా. అలాగే మిత్రమా. చింతామణి, నీకు సంతోషమేగా? పరిచయానికి ఆనందపడితే ఎలా? ఇంకా పండితుల వారి చూపు నా మీద పడలేదు. పడాలంటే ఇంకోసారి. దానికేలా చింత, మరో వల విసురుదాం. సరిగ్గా చెప్పావు. కనులు మూసిన తెరిచిన చింతామణి రూపమే కనిపిస్తుంది. తనను ఎలా కలవాలి? ఒకవేళ భవానీ శంకరంని అడిగితే తనేమనుకుంటాడు? ఏమైతేనేమి అడిగి చూద్దాం. ఏంటో ఈ మధ్య శ్రీవారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఈ మధ్య పురాణ ఘట్టాలేవి వివరించటం లేదు, ఏదో లోకంలో ఉన్నట్టున్నారు. ప్రకృతి ఎంతో చిత్రమైనది కదా రాధా. ఆ చిత్రం ఏదో కొంచెం సెలవివ్వండి. హంస నీటిలో పాలను కలిపినా అది పాలను మాత్రమే తాగుతుంది. ఎంత అద్భుతము, ఎంత విచిత్రము కదా. ఆ హంసనే కాదు, ఈ రామచిలుకను పట్టించుకోండి. ఏమంటున్నావు చింతామణి? చింతామణ, ఆమె ఎవరు? అదేమీ లేదు, చింతేల భార్యమని అంటున్నా. భర్త భార్యతో ప్రేమగా మాట్లాడకపోతే చింతకాక చిరునవ్వు వస్తుందా? పరిహాసమో దరహాసమో నీ చిత్రతలో కనిపిస్తుంది భార్యామణి. ఆకలిగా ఉన్నది, ఆస్యమేనా లేదా ఆహారం వడ్డించటమన్నా ఉన్నదా? అయ్యయ్యో, దానికేం భాగ్యం, రండి వడ్డిస్తాను. అమ్మయ్యా, ఇంకొకసారి చింతామణి పేరింట్లో తలుచుకోకూడదు, రాధకు తెలిస్తే బాధపడుతుంది. అమ్మాయి చిత్ర, చిత్ర, అక్కేం చేస్తుందమ్మా? లోపలుందమ్మా. శ్రీహరి, రాబిల్వా. దయచేయండి, దయచేయండి, ఆ సీనులు కండి. మహానుభావులు, ఎప్పుడో కోవెలలో చూశాను, ఈరోజు మా ఇంట కాలు పెట్టి మా ఇల్లు పావనం చేసినారు. ఆహా, అందంలో రతీపతి, ఐశ్వర్యంలో లక్ష్మీపతి, దానంలో కర్ణుడు, మహానుభావుడు. ఆహా, ఏమి మీ పాండిత్యము? మహాభాగ్యం. అమ్మాయిని పిలవమంటారా? పిలిపించండి. అమ్మాయి అక్కని పిలు. నా బిల్వ మంగళమూర్తి, నా బిల్వ మంగళమూర్తి అని కలవరించావు కదమ్మా, ఇదిగో అమ్మా నీ బిల్వ మంగళమూర్తి. నమస్కారం. నమస్కారం. ఆహా, నాటి సౌందర్యము కంటే నీటి సౌందర్యము ఎంతో అద్భుతంగా ఉన్నది. పండితుల వారికి నా మీద ఏదో కటాక్షం కలిగినట్టుంది. కటాక్షమేమో కాని నిన్ను పరీక్షించి దానికి తగిన బహుమానం ఇవ్వడానికి వచ్చాను. ఏమిటో ఆ పరీక్ష? మిత్రమా భవానీ శంకరం, దీనిపై ఉన్న గుర్తుల ఆధారంగా
ఇందులో ఏముందో నువ్వు చెప్తే ఈ బహుమానంతో పాటు నువ్వు కోరిన బహుమానం కూడా దక్కుతుంది. కష్టమైన పరీక్షే. తుమ్మెద, శివుడు, రాహు పండితుల వారు గొప్ప పరీక్ష పెట్టారు. చూద్దాం నెగ్గుతానో లేదో. మొదటిది తుమ్మెద. తుమ్మెద దేనికోసం వచ్చెను? మకరందం. మకరందం దేనిపై ఉండును? పుష్పాలలో. అట్లయినచో ఇందులో ఉన్నది ఓ పుష్పకలిక. అయితే ఏ పుష్పమో తెలియవలను కదా. రెండోది శివుడు. శివుడు ఎవరిని వారెంతును? మన్మధుడు. మన్మధుడికి ఇష్టమైన పుష్పం అరవిందం, అశోకం, సూతం, నీలోత్పలం, కమలం. అట్లయినచో దీంట్లో ఉన్నది ఈ ఐదింటిలో ఒకటి. మూడోది రాహు. రాహుకి శత్రువెవరు? సూర్యుడు. సూర్యుడికి ఇష్టమైన పుష్పం కమలం. అట్లయినచో దీంట్లో ఉన్నది కమలం. అమ్మా, ఇది వజ్రకమలం. ఇది భూషణంలో పెట్టమ్మా, నా చింతామణి బంగారం. అద్భుతము, అద్భుతము, మహా అద్భుతము. మీ పాండిత్యము మమ్ము ఆశ్చర్యపరిచినది. మా పరీక్షలో మీరు నెగ్గారు చింతామణి గారు. ఏమి కావాలో కోరుకునుము. ధన్యవాదాలు పండితుల గారు. మొత్తానికి బిల్వ పడిపోయినట్టే. తగిన బహుమానము కోరుకు. కోరుట ఏమో కాని తీరుట దుర్లభం. నాయందు సందేహమా? తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన ఉదయించినా ఆడిన మాట తప్పను. ఏమి కావాలో కోరుకు. కోరుకోమందురా. కోరుకు. కామశాస్త్రం, కామశాస్త్రం అని కోరుకో. నాకు బహుకాలం నుండి కామశాస్త్రం నేర్చుకోవాలనుంది. పెద్ద చిక్కే తెచ్చితివి కదా. ఏ నేర్పించలేరా? చెప్పలేక కాదు, కానీ ఇక్కడ ఒక్క పొతగా ఉన్నది. అమ్మాయి, ఆయన్ని మేడ మీదకి తీసుకొని వెళ్ళు. చింతామణి సాంగత్యం నన్ను మైమరిపించినది. ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది. ఊహలకు అందని వర్ణనాతీతము. అతీతమైన ఆ ఆనందం నాకు జీవితాంతం కావాలి. చింతామణి లేని క్షణాలను నేను ఊహించుకోలేను. చింతామణి, నేను వస్తున్నాను. ఇక నువ్వే నా సర్వస్వం. బిల్లుని పరిచయం చేశాను కదా, ఇక తప్పక శ్రీహరి నన్ను ఇంట్లోకి రాణిస్తుంది. ఏమి నాయనా ఇక్కడికొచ్చావు? చింతామణితో ఒక్కసారి మాట్లాడి వెళ్దామని. ఏమి మాయ చేద్దాం అనుకున్నావు నాయనా? ఒక్కసారి మాట్లాడతాను. ఏం మాట్లాడతావురా నా బిడ్డతో? ఒరే, మా వలలో బిల్వమంగళుడు ఉన్నాడురా, తిమింగళం, లక్షాధికారి. నువ్వెంతరా ఒట్టిపోయిన గీదలెక్క. గీదని కటికలో అమ్మితే నాలుగు కాసులైనా వస్తాయి, నిన్నెవరు కొంటారా? పోరా, పోవా, పోవా. ఒరే, నీకు ఒక విషయం తెలుసారా? సేద్యం చేసి చెడిపోయినోడు లేడు, మా ఇంటికొచ్చి బాగుపడినోడు లేడు. నువ్వెందుకు వచ్చావురా? సేద్యం చేసి ఎవరు బాగుపడ్డారులే? ఒరే, భూదేవిని నమ్ముకుంటే ఒకసారి కాకపోతే ఒకసారి పైకొస్తారా? మమ్మల్ని నమ్ముకుంటే ఏమొస్తుందిరా మీ చేతికి చెప్పతప్ప. పోరా. Thank you.
నా సర్వసం పోగొట్టుకున్నాను. నా భార్యని ఎంతో కష్టపెట్టాను. శరదా తప్పు చేశాను. నీ కాళ్ళు పట్టుకుంటే కానీ నాకు ప్రాయశ్చిత్తం లేదు శరదా, నన్ను క్షమించు. వారు ఎక్కడికెళ్ళారో ఏంటో, మామయ్య గారు చాలా బాధపడిపోతున్నారు. అయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకుంటారేంటండి? అపచారం? అపచారం కాదు శారదా, ఇది నా గ్రహచారం. నా వల్లనే నీకు దుస్థితి వచ్చింది. ఎందుకండి దుఃఖిస్తున్నారు? ఇప్పుడు ఏమైంది? నేను సంతోషంగానే ఉన్నాను. కానీ నేను లేను శారదా, నేను లేను. చిన్నప్పటి నుంచి మహారాణిలా పెరిగావు, అష్ట ఐశ్వర్యాలు చూశావు. కానీ నేను నిన్ను కటిక దరిద్రురాలని చేశాను, ఈ పశువుల కొట్టంలో దాసిగా చేశాను. నా విలాసాలకి వ్యామోహాలకి నీ జీవితం బలైంది. నన్ను క్షమించు శారదా, నన్ను క్షమించు. పెళ్ళైన నాటి నుంచి నేటి వరకు నిన్ను సుఖ సంతోషాలకి దూరం చేశాను. నాకు ఈ జన్మకి ప్రాయశ్చిత్తం లేదు. అయ్యో, మీరలా దుఃఖిస్తే నేను తట్టుకోలేనండి. అష్టైశ్వర్యాలు నేను ఎప్పుడూ కోరుకోలేదు. నా ఆశలు కోరికలు అన్నీ మీరు బాగుండాలని. ఏ రోజైనా నా కళ్ళల్లో నీళ్లు చూసారా? ఇప్పటికే నేను సంతోషంగానే ఉన్నానండి, నన్ను నమ్మండి. నేను ఇంత చేసినా నా మీద నీకు కొంచెం కూడా కోపం లేదండి? నువ్వెంత మంచిదానివి శారదా, మహాపతివ్రతవు. ఇప్పటి నుంచి నీకు నేను ఏ కష్టం రానివ్వను, బాగా చూసుకుంటాను. రాశారదా? అమ్మా రాధా,
చెప్పండి మావయ్య. బిల్వం ఏమైనా వచ్చాడమ్మా? లేదు మావయ్య. ఎక్కడ పోయాడో ఏమో, ఏం చేస్తున్నాడో ఏమో. ఏం పెద్దయ్యా, కులాసేనా? కులాసేనే అబ్బా, బాగున్నాం కులాసేనే. ఏమ్మా రాధా, కులాసేనా? కులాసేనే అన్నయ్య. మజ్జిగ తెమ్మంటారా? మంచినీళ్ళతే అమ్మా. బిల్వా మిత్రమా? బిల్వా. ఆ బిల్వా కోసమేనా నిన్ను పిలిపించాము? ఏమైంది నా మిత్రునికి? వయసు అయిపోయింది, కంటి చూపు కూడా తగ్గిపోయింది, ఒంట్లో శక్తి కూడా తగ్గింది. ఈ వ్యాపారాలని ఆయనకు అప్పగిస్తే అవన్నీ గాలి వదిలేసి ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. అతని జాడ నీకైనా తెలుసా నాయన? తెలీదు పెద్దయ్యా. నాయన దామోదర, వాణి నువ్వే కనిపెట్టి నువ్వే ఒక దారిలో పెట్టు నాయన. సరే పెద్దయ్యా. ఇంత జరుగుతున్న నా కుక్క మాటైనా చెప్పలేదు. అసలు బిల్వ ఎక్కడున్నాడు? తెలియదన్నయ్య, ఎక్కడున్నారో తెలీదు, ఎప్పుడొస్తారో తెలియదు. పరుల మాట వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నాడు, ఊరు కాని ఊర్లో తిరుగుతున్నాడు. ఇది అన్నయ్య పరిస్థితి. అమ్మా నువ్వేం భయపడకు, బిల్వ ఏ తప్పు చేయడు, పైగా మహాపండితుడు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బిల్వాంత పండితుడు ఎవడున్నాడు చెప్పు. ఏదో ఒక కారణం చేతనే వెళ్ళుంటాడు. బాధపడకమ్మా రాధా, నేను వెళ్ళి తీసుకొస్తా. వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. బిల్వా ఎక్కడున్నాడో ఏంటో, ఎక్కడని తిరగాలి, ఎక్కడని వెతకాలి. అసలు నాకు కూడా తెలియకుండా ఎక్కడికెళ్ళి ఉంటాడబ్బా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆధ్యాత్మిక చర్చలు కూడా ఏం జరగట్లేదే. ఆ భవానీ శంకరమే, భవానీ శంకరం. నా మిత్రుడు బిల్వమంగళుడు ఆచూకేమన్నా తెలుసా? తను ఇంటికి రాక చాలా రోజులైంది. వాళ్ళ తండ్రి గారు, భార్య గారు చాలా దుఃఖిస్తున్నారు. బిల్వా నీకు మంచి మిత్రుడే కదా, తను ఎక్కడున్నాడో నీకేమన్నా తెలుసా? చెప్పు భవానీ శంకరం. బిల్వమంగళుడు ఏమన్నారు? బిల్వమంగళుడు అతన్ని ఒకసారి మన ఇంటికి తేగలరా? స్త్రీ మోజు పడితే లొంగని వాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. నేను వెళ్ళి బిల్వమంగళాన్ని పిలుచుకొస్తాను, నువ్వు వెళ్ళి గుళ్ళో వేచి ఉండు. అలాగే. ప్రాణ స్నేహితుడితే కాదనగలను, ఇంతకు ఎవరామే? చింతామణి. చింతామణి నా మిత్రుడు బిల్వమంగళం. నమస్కారం. నమస్కారం. నా ఈ చిన్న కోరిక తీర్చలేరా? దానికేమి భాగ్యము, చెప్పలేక కాదు, కానీ ఇక్కడ ఒక పొతగా ఉన్నది. అమ్మాయి, ఆయన్ని మేడ మీదకి తీసుకొని వెళ్ళు. ప్రాణ స్నేహితుడివై ఉండి ఇంత ద్రోహం చేస్తావా? ఏం చేయను, క్షమించరాని తప్పు చేశాను. కాలాన్ని వెనక్కి తీసుకురాలేను. బిల్వ కనిపిస్తే నేను క్షమాపణ అడిగానని చెప్పు. నువ్వు చుట్టిన చిలుకలు నీలాకే మధురంగా ఉన్నాయి తెలుసా? బిల్వమంగళ. ఏమిటి దామోదరం ఇలా వచ్చావు? నువ్వు ఇంటికి రాలేదని మీ తండ్రి గారు, మీ భార్య గారు ఆవేదన పడుతుంటే నువ్వేదో వేదాంత చర్చల్లో ధర్మ సందేహాల్లో నివృత్తి చేస్తున్నావు అనుకున్నా. కానీ ఈ దేవదాసి కోసం దేవత లాంటి నీ భార్యకు అన్యాయం చేస్తున్నావు బిల్వం. ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు. దామోదరం నిధులు చెప్పడానికి వచ్చావా? ఆమె దేవదాసి కాదు, నా దేవత. ఇంకొకసారి ఆమె గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు స్నేహితుడు వండి కూడా వచ్చాను పాపయుడికి. సాని కొంపకు చేరి సంస్కారం మర్చావా? చింతామణిని ఇంకొకసారి నువ్వు దేవదాసి అంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు.
నేను అదే చెప్తున్నా, నువ్వేం చేస్తున్నావు నీకే తెలియడం లేదు. తప్పప్పులు లెక్కించకు దామోదరం, నాకు కోపం తెప్పించకు. క్రోధంలో ఉన్నవాడు కొన్నే పోగొట్టుకుంటాడు, కామంలో ఉన్నాడు సర్వం పోగొట్టుకుంటాడు. జ్ఞానం మంట కలిసిపోతుంది, పాండిత్యం పాడెక్కుతుంది. నేను నీకు ఇదే చివరిసారి చెప్తున్నా, మీ నాన్న ఆరోగ్యం క్షీణించింది, మీ భార్య ఆవేదన పడుతుంది. కన్న తండ్రి మీద కనికరం ఉంటే వెళ్ళి ఆయన బాగోగులు చూడు. కట్టుకున్న దాని మీద ప్రేమ ఉంటే వెళ్ళి ఆమె కన్నీరు తుడు. వెళ్తున్నా, ఇదే నాకు నీతో చివరి మాట. ఎవరు? నిన్నటిదాకా మిత్రుడు, ఇప్పుడు శత్రువు. శత్రువులా కనపడడం లేదే, మీ మంచి కోసం పరితపించే ఆత్మ బంధువులా కనపడుతున్నారు. పైకి అందరూ అలాగే కనిపిస్తారు, కానీ మిత్రులు సుఖపడుతుంటే మాత్రం చూసి ఓర్వలేరు. వారికి మనిద్దరం కలిసి ఉండడం ఇష్టం లేదు. మనం ఎప్పటికైనా కలిసి ఉండొచ్చు, కానీ మీ నాన్నగారి ఆరోగ్యం బాగలేనప్పుడు మీరిక్కడ ఉండడం ధర్మం కాదు. అందరూ నన్ను ఆడిపోసుకుంటారు, దయచేసి వెళ్ళి చూసి రండి. నేను వెళ్ళి చేసేదేముంది, వైద్యునికి చెప్తే అతనే చూస్తాడు. ఎలాగైనా నిన్ను నన్ను విడదీయాలనేదే వాళ్ళ ధ్యేయం. తండ్రి చివరి దశలో ఉన్నప్పుడు బిడ్డలు చూసుకోకపోవడం మహాపాపం అండి, అది మీకు తెలియంది కాదు. నేను ఎక్కడికి వెళ్ళను, నిన్ను నన్ను ఎవ్వరూ విడతీయలేరు. దయచేసి వెళ్ళి రండి. మీరెళ్ళకపోతే నా మీదొట్టే చింతామణి. వెళ్ళి రండి. నీకోసం వెళ్ళొస్తా చింతామణి, తప్పక తిరిగి వస్తా. సరే. నాయన దామోదర, బిల్వం జాడ ఏమన్నా తెలిసిందా నాయన? ఆ దేవదాసి చింతామణి మాయలో పడిపోయాడు బిల్వమంగళం. ఎంత ప్రాధేయపడినా రావడం లేదు. పిల్వను తీసుకురాలేకపోయాను, నన్ను క్షమించండి. నాన్నగారు, వచ్చేవాడు అయినా ఆరోగ్యం బాగాలేదంట కదా, ఎలా ఉంది? నా ఆరోగ్యంతో ఏమి, కానీ నువ్వు చేసే శాస్త్రం మాత్రం నాకు నచ్చటం లేదు. నేనేమి చేశాను? ఛీ, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? ఆ కులత, ఆ వేసే ఇంటికి పోయి మన ఇంటి పరువు ప్రతిష్టాన్ని మంట కలుపుతున్నావు. మహాలక్ష్మి లాంటి ఇల్లాల్ని కన్నీటి పాలు చేస్తున్నావు కదరా,
ఇంతకంటే ఏం చేయాలి? నా మనస్సు నా ఆధీనంలో లేదు నాన్నగారు. ఆ దరిద్రురాలు, ఆ నీచురాలు, ఆ వేసే చేతులనే ఉందా? నాన్నగారు, చింతామణిని మీరు వేశ్య అంటే నేను ఒప్పుకోను. ఆమె నా హృదయ దేవత. ఒక్కసారి కాదురా, 100 టూర్లు అంటాను. చింతామణి వేశ్య, వేశ్య, వేశ్య. నాన్నగారు, ఏమ్రా ఒక వేశ్య కోసం కన్న తండ్రి మీద చెయ్యెత్తావా? నీ చిన్నతనంలోనే మీ అమ్మ చనిపోతే నేను మరలా పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుందేమో, గాని నీకు మాత్రం తల్లి రాదు. నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటే కన్న తండ్రి మీద చెయ్యెత్తావా? మన్నించండి నాన్నగారు, ఏదో ఆవేశంలో. మన్నించడానికి ఏముంది నాయన? నువ్వు మారితే చాలు, చింతామణిని వదిలేసి నీ సంసారాన్ని చక్కదిద్దుకో. నా మనస్సు నా దగ్గర లేదు నాన్నగారు, తన దగ్గరే ఉంది. ఈ జన్మకి దింతే. తండ్రి మాటకే విలువలేదా? నాకంటే నీకు ఆ వేశ్యనే ఎక్కువనా? నాన్నగారు, ఇంకోసారి మీరు చింతామణిని వేశ్య, వేశ్య, వేశ్య అంటే నేను ఒప్పుకోను. తను నా దేవత, నా దేవత, నా దేవత. మావయ్య, మావయ్య, ఏమండి, ఏమండి? ఏమండి, ఏమండి? ఏంటి మావయ్య గారు? ఏమన్నావు? మావయ్య గారు చనిపోయారండి. నాన్న, నాన్నగారు, నాన్నగారు, నా వల్లనికి దుర్మరణం వచ్చింది నాన్నగారు, నాన్నగారు నన్ను క్షమించండి, నాన్నగారు నన్ను క్షమించండి, నాన్న, నాన్న. నా పాపానికి ప్రాయశ్చితమే లేదు నాన్న, నా వల్లే నువ్వు మరణించుతివి నాన్న. చింతామణికి ఉరుములు మెరుపులు అంటే భయం. నేను వెళ్ళాలి. రాధా, నువ్విక్కడే ఉండి మా నాన్నగారి అంత్యక్రియలు చెయ్యి, నేను వెళ్ళొస్తా. ఏమండి, ఏమండి, పెద్దాండం పెడతాను. రాధా, నన్ను వదులు. రాత్రంతా శవజాగరణం చేయలేను. రాధా, నన్ను వదులుతావా? వదలవా? నన్ను వదిలే సెల్లెత్తండి. రాధా, నన్ను వదులు. నేను ఉండలేను. ఏమండి, వదులు రాధా. వదిలేద్దండి. రాధా, వదిలే. పెద్దాండం పెడతాను. రాధా, ఏమండి? లేకండి. నా నాదుని నేను కాపాడుకోవాలి. చింతామణి, చింతామణి, వస్తున్నా చింతామణి, 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 వస్తున్నా. ఏమండి, 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 ఆగండి, ఏమండి, ఆగండి, ఏమండి, ఆగండి. చింతామణి, చింతామణి, వస్తున్నా చింతామణి. ఏమండి, ఏమండి, చింతామణి, చింతామణి, వస్తున్నా చింతామణి. Oh,
కృష్ణ చింతామణి కృష్ణ సానివృత్తి వదిలేసి సన్యాసం స్వీకరించు. అలాగే స్వామి. ఇప్పటి నుంచి ఇహపర సౌఖ్యాలను వదిలి మోక్ష మార్గాన్ని అన్వేషించు. అలాగే స్వామి. నా సన్నిధిలో నీకు మోక్షం సిద్ధిస్తుంది. ధన్యురాలి స్వామి. నీ భక్తురాలిగా మారిపోతా. నేటి నుంచి నీవు భక్త చింతామణిగా ప్రసిద్ధి పొందుతావు. తదాస్తు. చింతామణి చింతామణి కృష్ణ నా కోసం వచ్చావా? కృష్ణ మీరా, రండి లోపలికి. ఏమిటి ఈ వేళలో వచ్చారు? అప్పుడే మీ తండ్రి గారిని వదిలేసి వచ్చారా? నేను వదిలిపెట్టి రావడమేంటి? ఆయన్నే లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయ్యో, మీ తండ్రి గారు చనిపోయారా? మరి అంత్యక్రియలు చేయకుండా అప్పుడే వచ్చారేంటి? ఇందాక పిడుగు పడింది కదా, పిడుగంటే నీకు భయమని అందుకే వచ్చాను చింతామణి. నా భయానికి ఏంటండి? మీరేంటి తడిసిపోయి వచ్చారు? అసలు నేను తడిచిన దానికే నువ్వు ఆశ్చర్యపోతే, అసలు నేను ఎలా వచ్చానో చెప్తే అబ్బురపడతావు. అబ్బురమో ఆశ్చర్యమో, ముందు మీరు ఎలా వచ్చారో చెప్పండి. నది ఒడ్డుకు వచ్చానో నావలేదు. వర్షానికి నది ఉధృతంగా పారుతుంది, కానీ నా మనసంతా నువ్వే ఉన్నావు. ఎలాగైనా నిన్ను చేరాలని నదిలో దూకాను. నీటి ప్రవాహానికి నేను కొట్టుకుపోయాను, కానీ ఆశ్చర్యంగా ఒక శవం వచ్చి నాకు ఆసరాగా నిలిచింది. దాని ఆధారంతో ఒడ్డుకు చేరాను. ఏమిటి, శవం ఆధారంగా మీరొచ్చారా? అవును. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మవనే శవాన్ని నది ఒడ్డున చేర్చి వచ్చాను. నీకు నమ్మకం లేకపోతే నాతో రా, చూపిస్తా. ఉండండి. నేను చెప్తే నమ్మలేదు కదా, చూడు. మీ ప్రాణాన్ని కాపాడిన ఆ శ్రీమూర్తిని ఒక్కసారి చూడాలని ఉంది. రాధా! ఎవరీమె? ఈమె నా భార్య రాధా. ఈమెకి ఇలాంటి దుర్మరణం ఎలా వచ్చింది? నా వల్లనే ఈమెకు దుర్మరణం వచ్చింది చింతామణి. బహుశా నా కోసం వచ్చి కాలు జారి నదిలో పడినట్టుంది. రాధా రాధా రాధా, నా కోసమే మీరు ఈ దుస్సాహసం చేశారు. నాలో మీరేం చూశారు? నీ ఎందు ఉన్న అనురాగమే నాకు ఎటువంటి ఆలోచన లేకుండా ఈ పరిస్థితికి తెచ్చింది. అనురాగమా, నాలో ఏం చూసి కలిగింది? జగన్మోహనమైన నీ అందమే చింతామణి. ఈ సౌందర్యాన్ని చూసా మీరు ఇంత చేసింది? అవును చింతామణి, నీ అందమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఈ అందమే కదా? అవును చింతామణి, అవును. ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాను. రాధా రాధా
ఇద్దామని ఏమిటి ఇలా మారిపోయావు? ఇదే నా అసలు రూపం. నువ్వు ఆశపడింది మట్టి బొమ్మని, ఎముకల గూడు, రక్త మాంసాలతో నిండిన ఈ దేహాన్న నువ్వు కోరుకునేది. ఈ ప్రాణం అనంత వాయువులో కలుస్తుంది, ఈ దేహం మట్టిలో కలుస్తుంది. ఇంతటి జ్ఞానం నీకెలా కలిగింది చింతామణి? ఆ శ్రీకృష్ణ భగవానుడు నా కల్లో కనిపించి సానివృత్తి మాని సన్యాసం స్వీకరించమని నాకు జ్ఞానోదయం కలిగించాడు. ఇక నుంచి ఆ జగన్నాథుడు సేవలోనే తరిస్తాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ తారక మంత్రాన్ని జపిస్తూ నీ జీవితాన్ని సార్థకం చేసుకో. తల్లి, నువ్వు చింతామణివి కాదు, నా కళ్ళు తెరిపించిన మహాతల్లివి. ఇక నుంచి నువ్వు చెప్పిన మార్గంలోనే నడుస్తా. తదాస్తు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అయ్యా నాన్నా, నాన్నా రాదా. నేను చదివిన శాస్త్రాలు ఉపనిషత్తులు ఏమైనవి, నా పాండిత్య ప్రతిభ ఏమైనది? ఒక వేశ్య వ్యామోహంలో పడి కనీ పెంచి ఇంత శ్రీమంతుని చేసిన నా తండ్రినే పోగొట్టుకున్నానే. అద్దాంగి లక్ష్మి అయినటువంటి నా ఇల్లాలని నా చేతులారా పోగొట్టుకున్నానే. ఇంతకంటే దురావస్థ ఏ పగవాడికి రాకూడదు. నా జ్ఞానాన్ని హరించినవి ఈ నేత్రాలే కదా, ఈ నేత్రాలే కదా, వీటిని కట్టెలకు కట్టెలకు ఎంత నాయనా? ముప్పావులా ముప్పావులా నా కట్టెలు, 10 రూపాయలు తమ తీసుకో. రాదు, పోయి ఒక్క కొనుక్కోపో. కట్టెలము ఎవడు కావాలని కట్టెలు పులమా పూలు
ఇదిగో డబ్బులు. ఎన్ని మూరలు కావాలా పెద్దమ్మ? ఎట్లా మూర ఎంతని? మూర పావల జాన రూపాయి. నాలుగు మూరలు బాబు. గొలుసు పాయ. అయ్యో దేవుడా, ఆఖరికి పూలు అమ్ముకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడా. ఆ చింతామణి మోజులో పడి సంకరాకిపోయాన్రా. అయ్యయ్యో ఈడెవడో భవానీ శంకరం గైడ్లా ఉన్నాడే. చింతామణి కాళ్ళిన కొట్టినట్టుంది శంకరం. నీకు శంకరగిరి మాన్యాలు పట్టించినా కానీ బుద్ధి మాత్రం మారలేదు. ఏదైతే అయిందిలే, జీవితం శంక నాకిచ్చింది. అబ్బా ఏంటే చిత్ర ఇటొచ్చావు? నీకోసమే వచ్చాను. ఇంకా మా దగ్గర ఏముందని వచ్చావు? ఈ పూల బుట్ట తప్ప. నాకు ఆ కట్టెలు తప్ప, అవి కూడా తీసుకెళ్ళు. పట్టు. మా అమ్మని ఏమైనా చూసారా? మీ అమ్మ మీ ఇంట్లో ఉంటుంది కానీ మా దగ్గర ఎందుకు ఉంటుంది? మా అమ్మకి పిచ్చి పట్టింది బుల్లబ్బాయ్. నిజమా? నిజమే. ఏడుకొండవాడా వెంకటరావుడా గోవిందా గోవిందా. ఊరికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. అయినా మీ అక్క ఏమైంది? మా అక్కకి శ్రీకృష్ణుడు కల్లో కనిపించి సానివృత్తి మానేసి సన్యాసం స్వీకరించమన్నాడు. అందుకే సన్యాసం స్వీకరించింది. అమ్మ ఏమిటే ఈ అవతారం? అమ్మా ఇక నుంచి నేను సన్యాసం స్వీకరిస్తున్నాను. అంటే నేను ఒంటరి చేసిపోతున్నావా అమ్మా? మరి నా పరిస్థితి ఏమిటమ్మా? నేను ఎలా బ్రతకాలమ్మా? నీ కడుపున పుట్టిన పాపానికి ఎన్నో పాడు పనులు చేశాను. ఇంతటితో నీ రుణం తీరిపోయిందమ్మా. ఇకపై ఈ జన్మంతా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికే అంకితం. చిత్ర ఇటు రామ. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? మన వల్ల నష్టపోయిన వారికి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి తిరిగిచ్చేయమ్మా. సరే అక్క, ఇక నేను వెళ్ళొస్తాను. నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా అమ్మా? అమ్మా మణి, నిన్ను విడిచి నేను బతకలేనమ్మా. నిన్ను విడిచి నేను బతకలేను. నిన్ను విడిచి నేను బతకలేను. మీ ఇద్దరికి ఒక సందేశం. ఏమిటి? వేశ్య వ్యామోహాలు మీరు మీ జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారో దేశమంతా తిరిగి ప్రచారం చేస్తే మా అక్క మీ ఆస్తి మీకు తిరిగిచ్చేమంది. దేశమంతా ఏమి? ప్రపంచమంతా ప్రచారం చేస్తాం. నీలా ఎవరి జీవితాలు కాకూడదనే మా అక్క ఆశయం. దొంగ ముండకి తగిన శాస్తి జరిగింది. దేవుడు మంచి పని చేశాడు. సర్లే బుల్లబ్బాయ్, వెళ్దాం రా. వెళ్దాం పద. పూలమ్మ పూలు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.